ప్రభుత్వాలు నాయకుల పేర్లని పతకాలకు పెట్టుకోవడం కానీ వీటన్నిటికి లెఫ్ట్ పార్టీలు వ్యతిరేకిస్తుంటాయి. శ్రీకాకుళంలో నారాయణ పేరు మీద ఒక కాలనీ వెలిసింది. అబ్బా, అది ఒక ట్రైబల్ ఏరియా, నోటిఫైడ్ ఏరియా. నోటిఫైడ్ ఏరియాకి ఎవ్వరూ పోకూడదు లోపలికి. ఒక క్రిస్టియన్ సంస్థ వాళ్ళు 1000 ఎకరాల భూమిని ఆక్రమించుకొని గిరిజనులకు లేకుండా చేశారు. అది చట్టవిరుద్ధం. అది వీళ్ళు క్రిస్టియన్స్ కావచ్చు, కానీ ట్రైబల్ ఏరియాలో, నోటిఫైడ్ ఏరియాలో గిరిజన్స్ తప్ప ఇంకోటి హక్కు ఉండదు. దాన్ని ఆక్యుపై చేసుకుంటూ వాళ్ళు నేనే పోయి గేట్లన్నీ పగలగొట్టి ఆ 1000 ఎకరాలు ఆక్యుపై చేయించి వ్యవసాయం చేయించాను. వ్యవసాయం చేస్తే వాళ్ళు ఇండ్లు వేసుకున్నారు సార్. ఇండ్లు వేసుకున్నాక వాళ్ళు ఏం చేశారు, నా పేరు పెడతాను, నా పేరు పెట్టబాగా నేను చచ్చిపోయాక పెట్టుకోండి కావాలంటే కూడా చెప్పాను. కానీ ట్రైబల్స్ మన మాట వింటారా, మొన్న నారాయణ కూడా పెట్టుకున్నారు, నన్నేం చేయమంటావు సార్? అంటే రాష్ట్ర ప్రభుత్వాలు అయితే పెట్టుకోవద్దు, కానీ మీ పేర్లు అయితే పెట్టుకోవచ్చా సార్? జనం పెట్టుకున్నారండి, ప్రభుత్వాలు పెట్టుకున్నారు జనం. అది కూడా ఒక్క చోటే పెట్టుకున్నారు. మేము చాలా కొన్ని వేల ఇండ్లు వేయించాం సార్. నారాయణ గారు వాళ్ళు మాత్రం పెట్టుకున్నారు. మొన్న జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో, అప్పటి మొన్న లాస్ట్ 2018లో జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో, అప్పట్లో మీరు ఒక ఛాలెంజ్ చేశారు యాక్చువల్గా. అప్పటి టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 90 సీట్లు వస్తే చెవి కోసుకుంటా అన్నారు. ఇప్పుడేమో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఇప్పుడు తెలంగాణలో మూడోసారి మేమే అధికారంలోకి వస్తాం, 70 నుంచి 75 సీట్లు ఖచ్చితంగా వస్తాయని చెప్పి వాళ్ళు జోస్యం చెప్తున్నారు. నారాయణ గారు, ఛాలెంజ్ ఏమైనా ఉంటుందా ఈసారి ఎన్నికలకి? మళ్ళీ ఛాలెంజ్ ఏముంది, బీఆర్ఎస్ ఓడిద్దామని ఛాలెంజ్ తీసుకున్నాం. ఓడించడానికి అంటే చెవులు కోసుకుంటా అన్నారు కదా, అప్పుడు దానికి కేసీఆర్ కూడా సెటైర్లు వేశారు మీ పైన. ఆయన మెడగట్టుకుని కోసుకుంటా అని చెప్పాడు కదా, నేను అప్పుడే చెప్పా, నువ్వు మెడ అనుకోని చెవు కోసుకుంటా, నా చెవు పోతే పాయండి మెడపోతుంది కదా. అంటే మీ ఇద్దరికి చూద్దాం, మీ ఇద్దరు చాలా మట్టు దళితుడు నేను సీఎం అని చేస్తా, నేను మెడ కోసుకుంటా అని చెప్పాడు. నువ్వు మెడ కోసుకో, నేను చెవు కోసుకుంటా. అవునండి, ఆయన సెటర్ తర్వాత పెట్టు, ముందర మీ హామీని నెరవేర్చండి, నా హామీ నేను నెరవేర్చుకుంటా. ఒక్కొక్క ఎక్కడ నేనే కోసుకుంటా, మీరు మెండ అనుకోండి, నేను చెప్పింది అది.